ఉపకార వేతనాలను మేడే నాటికి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని సహాయక కార్మిక శాఖ కమిషనర్ ఓంకారరావు తెలిపారు. గూడూరులో ఆయన శివాభితో మాట్లాడుతూ దరఖాస్తులను ఆయా కార్యాలయాలకు అందజేయాలని లబ్ధిదారులకు ఆయన సూచించారు. 2014-15 విద్యా సంవత్సరంలో పాస్ అయినటువంటి కార్మికుల పిల్లలకి లేబర్ డిపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ మండలి తరఫున ఉపకార వేతనాలు అందజేయబడతాయి. అంటే షాపులు, తర్వాత వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్స్, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీస్, మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్, సొసైటీల్లో పనిచేసే కార్మికుల పిల్లలు ఎవరైనా సరే పాలిటెక్నిక్, తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ బీఎస్సీ, ఎంబీఏ, బీసీఏ, ఎంసీఏ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఇంజనీరింగ్, మెడిసిన్, లా ఈ కోర్సుల్లో పనిచేసే పిల్లలు ఎవరైనా సరే, పిల్లలు కానీ లేకుంటే కార్మికుల యొక్క పిల్లలు కూడా గత సంవత్సరం పాస్ అయిన వాళ్ళకి అప్లై చేసుకుంటే మేము పాలిటెక్నిక్ అయితే 5,000, మిగిలిన కోర్సులు అన్నిటికీ ఇంజనీరింగు, మెడిసిన్, ఏజీబీఎస్సీ, అక్కడి నుంచి వచ్చేసి వెటర్నరీ బీఎస్సీ, బీఎస్సీ నర్సింగు, బీఎస్సీ హార్టికల్చరు, బీసీఏ, ఎంసీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీబీఏ, ఎంబీఏ, వీళ్ళందరూ కూడా 10,000 రూపాయల చొప్పున ఉపకార వేతనాలు అందజేయబడతాయి. కానీ 15 తేదీ లోపల ఈ సహాయ కార్మిక కమిషనర్ గూడూరు వారికి మీ దరఖాస్తులందరూ కూడా అందజేయాలి. ఇప్పుడు గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు 5 మండలాల్లో గూడూరు లేబర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసరు, ఆయన నెంబర్ వచ్చేసి 9492555122. అదేవిధంగా నాయుడుపేట, ఓజిలి, పెళ్ళకూరు ఆ ఏరియాలో వాళ్ళంతా నాయుడుపేట లేబర్ ఆఫీసర్కి అప్లై చేసుకోవాలి. ఆత్మకూరులోని 5 మండలాలు పరిసర మండలాల్లో ఆత్మకూరుకి, ఉదయగిరి ఆ ఏరియా వాళ్ళు, ఉదయగిరి వాళ్ళకి, రాపూర్ వాళ్ళు, రాపూర్ లేబర్ ఆఫీసర్కి దరఖాస్తులు అందజేయబడితే వాళ్ళు ఈ కార్యాలయాన్ని ఫార్వర్డ్ చేస్తారు. కాబట్టి ప్రతి కార్మికుడు కూడా ఎవరైతే వెల్ఫేర్ ఫండ్ కట్టుంటారో, కార్మిక సంక్షేమ మండలికి చందా ఎవరైతే కట్టుంటారో, అటువంటి కార్మికుడు ఈ ఉపకార వేతనాలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాబట్టి ప్రతి కార్మికుడు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ తరఫున నేను విన్నవించుకున్నాను. అంటే గత సంవత్సరం పాస్ అయినటువంటి విద్యార్థులకు మాత్రమే ఈ ఉపకార వేతనం లభిస్తాయి. గతంలో అయితే 1,000 రూపాయలు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్లు ఇప్పుడు పాలిటెక్నిక్కి 5,000, మిగిలిన అన్ని కోర్సులకు 10,000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి ప్రతి కార్మికుడు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కార్మిక శాఖ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాను.